కేంద్ర బడ్జెట్లో ఏపీకి అన్యాయం జరిగిందని సీడబ్ల్యూఈసీ సభ్యుడు గిడుగు రుద్రరాజు అన్నారు. ఎన్డీఏ కూటమి రాష్ట్రానికి చేసిన మేలు ఏమీ లేదని మండిపడ్డారు. పోలవరం అమరావతి నిర్మాణ బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. పదేళ్లుగా ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. ఏపీకి ఇచ్చే 15,000 కోట్లు రుణమా గ్రాంటా అని స్పష్టం చెప్పలేదన్నారు. గత పాలనలో జరిగిన కుంభకోణాలపై సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. జగన్ రాజ్యాంగబద్దంగా వ్యవహరించాలన్నారు. ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్కి చేసినటువంటి అన్యాయం. గడిచినటువంటి 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఆఫ్ 2014 ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఆనాడు యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారు, ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఇచ్చినటువంటి పార్లమెంట్ యాక్ట్ని 2 సక్సెసివ్ గవర్నమెంట్లో ఇంప్లిమెంట్ చేయనటువంటి భారతీయ జనతా పార్టీ ఈనాడు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి బడ్జెట్ చదువుతున్నప్పుడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారు పేర్కొనడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్కి చేసినటువంటి అన్యాయం. గడిచినటువంటి 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఆఫ్ 2014 ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఆనాడు యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారు, ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఇచ్చినటువంటి పార్లమెంట్ యాక్ట్ని 2 సక్సెసివ్ గవర్నమెంట్లో ఇంప్లిమెంట్ చేయనటువంటి భారతీయ జనతా పార్టీ ఈనాడు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి బడ్జెట్ చదువుతున్నప్పుడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారు పేర్కొనడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల